అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, మీరు టైటిల్ థంబ్నైల్ అంతా చూస్తున్నట్టు ఇవాల్టి వీడియోలో మనం అర్హాన్ ఫస్ట్ టైం ఒక వాటర్ పార్క్లో ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడో చూడబోతున్నాము. ఎస్, అట్లాంటిస్లో దుబాయ్కి వెళ్ళినప్పుడు అట్లాంటిస్ వాటర్ పార్క్ వెళ్ళాము అండ్ ఇట్ వాజ్ లిటరలీ నాకు డ్రీమ్ అనమాట. ఇదంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో, అంటే షారూక్ ఖాన్ మూవీ ఉంది కదా అక్కడ చూసిందే. ఆ తర్వాత పర్సనల్గా వెళ్ళి, అంటే అన్నిసార్లు దుబాయ్కి వెళ్ళినా అట్లాంటిస్ లోపలికి వెళ్ళడం కానీ ఆ వాటర్ పార్క్ వెళ్ళడం కానీ అసలు ఎప్పుడు జరగలేదు. సో చాలా ఎక్సైటెడ్గా ఉండే. అది కూడా ఈసారి నేను, మా అక్క అర్హాన్, అయాన్ మేము నలుగురం వెళ్తున్నాము. మా మేము తప్ప ఇంకెవరు లేరు. అండ్ అట్లాంటిస్ చూడ్డానికే పడుకున్న నేను లేచి చక్కగా యాక్టివ్గా కూర్చున్నాను అనమాట. వీళ్ళు ముగ్గురు పడుకొని ఉండే. మనం నార్మల్గా ఇలా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు రెండు విషయాలు మనం వచ్చేసి లైట్ తీసుకుంటాము. ఒకటి పిల్లల నాప్ టైమ్స్, అంటే పడుకునే నిద్ర కానీ నాప్స్ కానీ అది. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ ఫుడ్. ఈ రెండు మనం టైం టు టైం చేయకపోయినా కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. అంటే పొద్దునే ఎర్లీ మార్నింగ్ లేచేసినా దొరికిన టైంలో కాస్త రెస్ట్ తీసుకొని అండ్ టైం టు టైం తినకపోయినా తినింది ఏదో హెల్దీగా తింటే బాగుంటుంది. ఎండ అయితే విపరీతంగా ఉండే. ఫస్ట్ అక్కడ లాకర్ అదంతా తీసేసుకొని మేము వెళ్ళిపోయాము చేంజింగ్ రూమ్ అండ్ క్విక్గా చేంజ్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ అన్నాను కదా, నార్మల్గా బయట ఒకవేళ మనకి దొరకదంటే ఫ్రూట్స్ కన్నా హెల్దీ ఇంకేముండదు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అక్కడ ఫ్రూట్స్ కౌంటర్ ఉంటే అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇందాక మీరు మా అక్క చేతిలో బనానా చూసుంటారు. ఆ స్ట్రోలర్ కింద మొత్తం కూడా అర్హాన్ ఫుడ్ అదంతా కూడా పెట్టేసుకున్నాం అనమాట. అండ్ లిటరలీ స్ట్రోలర్ వాజ్ అ లైఫ్ సేవర్. అంటే కింద అంత పెద్ద స్టోరేజ్ ఉండడం వల్ల మేము అర్హాన్ ఫుడ్ కానీ మా డైపర్ బ్యాగ్ కానీ మాకు కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా పెట్టేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఆ స్ట్రోలర్ గురించి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. ఇది వచ్చేసి లవ్ ల్యాబ్ ది ఆల్ఫా బేబీ స్ట్రోలర్. ట్రావెల్ టైంలో కానివ్వండి, ఆర్ మీరు నార్మల్గా మీ ఊర్లో ఉన్న ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా, ఆర్ ఈవినింగ్ టైమ్స్ ఉన్న బేబీస్కి వాకింగ్కి తీసుకెళ్ళినా చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ యూస్ఫుల్. సో తప్పకుండా నేనైతే రికమెండ్ చేస్తాను. అర్హాన్కి పాపం మేము అంటే అట్లాంటిస్కి వెళ్ళి వాటర్ పార్క్ వెళ్ళినప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేకుండే, అంటే చెస్ట్ కండిషన్ ఉండే. నేను డాక్టర్ని అడిగి డాక్టర్ పర్మిషన్ తీసుకొని, డాక్టర్ ఏమన్నారంటే టేక్ యువర్ నెబులైజర్, కావాల్సిన మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అంటే నెబులైజర్ కోసం అవన్నీ కూడా ఇచ్చారు. మార్నింగ్ అండ్ నైట్ తప్పకుండా నెబులైజర్ ఇవ్వండి అని చెప్పారు. సో అవన్నీ ఫాలో చేస్తూ డాక్టర్స్ గైడెన్స్లోనే మేము వెళ్ళామన్నమాట. అండ్ లిటరల్గా ఏది కోల్డ్ని కోల్డే చంపుతుంది, యూనో ముళ్ళుని ముళ్ళుతోనే తీయచ్చు అన్నట్టు. అర్హాన్కి ఎంత కోల్డ్ ఆర్ యూనో చెస్ట్ కండిషన్ ఉన్నా ఆ రోజు వాటర్ పార్క్కి వెళ్తే ఆ వాటర్ వల్లే, అంటే ఎక్కువసేపు మనం వాటర్లో ఉంటే మన బాడీలో ఉన్న ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా, అలా తన బాడీలో ఉన్న ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేసి హీ లిటరలీ ఆ మూమెంట్లో చాలా రిఫ్రెష్గా ఫీల్ అయిపోయాడు అనమాట. అండ్ ఇంకొక డౌట్ చాలామందికి రావచ్చు, అర్హాన్ అంటే ఫుల్లీ పాటీ ట్రైన్డ్ ఆర్ యూనో సుసు ట్రైన్డా కాదా అని చెప్పి. పాటీకి తను చెప్తాడు బట్ సుసుకి ప్రతిసారి చెప్పడు. సో నేను బయటికి వెళ్తే మాత్రం తప్పకుండా డైపర్ వేస్తాను. అండ్ పూల్లో ఉన్నప్పుడు మన పిల్లలకి డైపర్ ఎలా అని మీరు ఆలోచిస్తే మనకి రీయూజబుల్ డైపర్స్ వస్తాయి, అంటే క్లాత్ డైపర్స్. మన పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇలా అంటే మనం పూల్కి వెళ్తే యూనో వాటర్ పార్క్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదైతే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కంపల్సరీ కదా మన పిల్లలకి, అలానే క్లాత్ డైపర్ అనేది కూడా చాలా చాలా మస్ట్. అయితే లవ్ ల్యాబ్ వాళ్ళది రీయూజబుల్ బ్యాంబూ చార్కోల్ డైపర్ ఉన్నాయి, అంటే ఇది క్లాత్ డైపర్స్ అండ్ లీక్ ప్రూఫ్ అనమాట. అండ్ అబ్జార్బెన్సీ కూడా చాలా హైగా ఉంటుంది. అండ్ బెస్ట్ ఏంటంటే ఇది స్టెయిన్ ప్రూఫ్, అంటే మన పిల్లలు ఒకవేళ పాటీ చేసేసినా కూడా అది దాని ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది గ్రే కలర్లో రావడంతో స్టెయిన్ కూడా అవ్వదు, అంటే పాటీ కలర్ అంటుకొని స్టెయిన్ అవుతుందా అనే ఛాన్స్ కూడా ఉండదు. ఎక్స్ట్రీమ్లీ డ్రై ఫీల్ లేయర్ ఉంటుందన్నమాట. అండ్ బ్యాంబూ చార్కోల్ ఫ్యాబ్రిక్తో చేశారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇందులో బాగా నచ్చింది, ఇది మనకి 3 మంత్స్ బేబీస్ నుంచి, అంటే ఇప్పుడు అర్హాన్ ఏజ్ పిల్లలే కాదు 3 మంత్స్ ఉన్న బేబీస్ కూడా చక్కగా వాడేయచ్చు. అండ్ దీంట్లో సైజ్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఈ స్నాప్ బటన్స్ ఉంటాయి కదా, స్నాప్ బటన్స్తో మనం ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ ఏదైతే మనకి కాళ్ళ దగ్గర ఉంటుంది కదా హైట్ దగ్గర, ఆ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు. సో మన పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళతో పాటు ఈ డైపర్ కూడా పెరుగుతుంది.
అండ్ మెయిన్లీ వెరీ వెరీ ఎకనామికలీ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. టైమ్ ఇన్వెస్ట్మెంట్, మనం చక్కగా దాన్ని వాష్ చేసుకుంటూ రీయూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ డైపర్ ఇన్సర్ట్స్ ఏదైతే ఉంటాయో ఇవి కూడా మనకి సపరేట్గా దొరుకుతాయి. సో ఒక ప్యాక్లో మనకి 5 ఇన్సర్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో చక్కగా ఇది కూడా తీసేసుకుని మనం పెట్టేసుకోవచ్చు. సో మనం నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఇలా క్లాత్ డైపర్స్ వాడితే మనం ఎక్స్ట్రా డైపర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్సర్ట్స్ మనం డైపర్ బ్యాగ్లో పెట్టుకున్నా సరిపోతుంది. డైపర్ అంటే ఒకవేళ మన పిల్లలు వెట్ చేసేసినా కూడా ఇన్సర్ట్ మారిస్తే సరిపోతుంది. ఓన్లీ జస్ట్ ఇన్ కేస్ మన పిల్లలు ఒకవేళ డైపర్లో పాటీ చేస్తే అప్పుడు మనం డైపర్ మార్చుకోవచ్చు. అండ్ అది కూడా క్లీన్ చేసుకోవడం చాలా చాలా సింపుల్. అందరూ ఏంటంటే డైపర్ అంటే క్లాత్ డైపర్ వాడితే కాంప్లికేటెడ్ అనుకుంటారు, బట్ ట్రస్ట్ మీ గైస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఎకనామికలీ ఫ్రెండ్లీ అండ్ మన పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. మీరు మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే ఎలాంటి ఫ్యాబ్రిక్తో చేశారని చెప్పి, ఈ లవ్ ల్యాబ్ రియూజబుల్ క్లాత్ డైపర్ వచ్చేసి బ్యాంబు చార్కోల్ ఫ్యాబ్రిక్తో చేశారు. సో మన పిల్లల స్కిన్కి చాలా జెంటల్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మన పిల్లలు పెరుగుతున్న కొద్ది ఈజీగా మనం ఈ స్నాప్ బటన్స్తో సైజెస్ మార్చుకోవచ్చు. కాబట్టి నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, బికాస్ 3 మంత్స్ నుంచి చక్కగా 3 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా వాడేసుకోవచ్చు. మెయిన్లీ ఇలా పూల్స్కి వెళ్ళినప్పుడు, యూనో బయటికి వెళ్ళినప్పుడు మీరు పాటీ ట్రైన్ చేస్తున్నారు మీ పిల్లలకి, అలాంటి సిచ్యువేషన్స్లో అంటే క్లాత్ మీ పిల్లలకి అలవాటు అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా చాలా చాలా కన్వీనియంట్ అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు స్టార్టింగ్ నుంచి అసలు డైపర్ వేయొద్దు, లంగోట్లే వాడాలి అంటే కూడా ఐ వుడ్ హైలీ రికమెండ్, బికాజ్ 3 మంత్స్ నుంచి చక్కగా సైజెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి. ఇది వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో అండ్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అట్లాంటిస్లో చాలా చాలా వాటర్ రైడ్స్ ఉన్నాయన్నమాట, అంటే చాలా పెద్ద పెద్ద వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి. బట్ నేను అక్క మా పిల్లలతో వెళ్ళాం కదా, అంటే అయాన్ అర్హాన్తో, సో వీళ్ళని తీసుకుని పెద్ద రైడ్స్లో వెళ్ళలేము ఆర్ వీళ్ళని బయట వదిలేయలేము. సో మేము చక్కగా కిడ్స్ పూల్లో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ పూల్లో ఎక్కువ ఏముండదు, చాలా సటిల్ వాటర్ ఉంటుంది అండ్ స్లైడ్స్ ఉంటాయి. చాలాసేపు ఇక్కడే ఉండే అన్నమాట. ఆ తర్వాత పక్కనే ఫ్లోటింగ్ రివర్ అని చెప్పి ఒక రైడ్ ఉండే. అందులో ఏంటంటే వాళ్ళు జాకెట్స్ ఇస్తారు, ఆ జాకెట్స్ వేసుకొని ఆ వాటర్ ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఆ చక్కగా ఫ్లోట్ అవుతూ అందులో వెళ్ళిపోవాలన్నమాట. సో అది కూడా చాలా ఫన్గా ఉండే, అంటే అప్పుడప్పుడు మునుగుతూ లేస్తూ అలా ఉంటుండే అన్నమాట. అయితే నేను ఫస్ట్ అర్హాన్ని తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ వాళ్ళు అంటే ఆ ఏజ్ పిల్లలు కూడా అలౌడ్ ఉండే, బికాజ్ ఆ ఏజ్ పిల్లలకి కూడా జాకెట్స్ ఇచ్చేశారు. బట్ చెస్ట్ కండిషన్ ఉండటంతో ఎందుకు రిస్క్ అంటే, మన దేశం కాదు, దేశం కానీ దేశంకి వచ్చి మనం ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా, లెట్స్ ఎంజాయ్ ఇన్ ద కిడ్స్ పూల్ అని చెప్పేసి నేను అర్హాన్ చక్కగా అక్కడి నుంచి బయటికి వచ్చి కాసేపు కూర్చున్నాము. అంటే తుడుచుకొని చక్కగా కూర్చొని స్నాక్స్ అదంతా తింటుండే. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే చాలా హెల్దీ కుక్కీస్ అవన్నీ కూడా, అంటే హెల్దీ స్నాక్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాము. సో అక్కడ కూర్చొని మేము తింటుండగా మా అక్క ఇంకా అయాన్ వెళ్ళారనమాట. ఆల్రెడీ మా అక్క వాళ్ళు ప్రీవియస్ విజిట్లో, అంటే లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళినప్పుడు కూడా ఈ అట్లాంటిస్కి వెళ్ళారు అండ్ ఈ వాటర్ పార్క్లోనే ఎక్కువసేపు అండ్ కిడ్స్ పూల్లోనే అయాన్ ఎక్కువసేపు ఎంజాయ్ చేశాడు. అండ్ స్టిల్ మళ్ళీ ఈసారి కూడా అదే చేద్దామని చెప్పి తను, అంటే ఎలాగో నేను వెళ్ళలేదు అండ్ అర్హాన్ కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, సరే మనం వెళ్దాం అట్లాంటిది అని చెప్పి అలా అనుకొని మేము డిసైడ్ చేసి వెళ్ళాము. అండ్ లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ వీ హవ్ డన్ మొత్తం దుబాయ్ ట్రిప్లో. మీరు కనుక ఎప్పుడైనా దుబాయ్ వెళ్దాం అనుకుంటే అట్లాంటిస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫ్లోటింగ్ రివర్ అన్నాను కదా, మా అక్క ఇంకా అయాన్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా వెళ్ళారు, మా అక్క బావ అయాన్ వెళ్ళినప్పుడు. సో మా అక్క ఏమందంటే నువ్వు అయాన్ వెళ్ళండి, అర్హాన్తో పాటు నేను ఉంటానని చెప్పి లిటరలీ నేను అయాన్ ఫుల్గా ఎంజాయ్ చేశాము. అంటే నాకు పెళ్ళికి ముందు నేను అయాన్ ఎలా ఉండేవాళ్ళము అలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. ఇట్ వాజ్ సో మచ్ ఫన్, చాలా ఆట పట్టించాను అయాన్ని అండ్ చాలా ఎంజాయ్ చేశాము అన్నమాట. అది రాగా చూసేయండి. నో అయాన్ 2-3 రౌండ్స్ వెళ్ళామన్నమాట ఆ ఫ్లోటింగ్ రివర్. పెద్దగా ఉంటుంది మొత్తం, అక్కడ రౌండ్ అక్కడ చుట్టూ తీసుకెళ్తుంది అనమాట. హ్యాపీగా మేము ఆడుకునే లోపు మా అక్కతో పాటు అర్హాన్ అక్కడ అంటే పూల్లోకి వెళ్ళకముందు ఆర్ పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన షవర్ ఏదైతే ఉంటుందో బాడీ వాష్ చేసుకోవడానికి ఆర్ కాళ్ళు వాష్ చేసుకోవడానికి అక్కడ ఆ ట్యాప్తో చక్కగా ఆడుకుంటుండే అనమాట. చాలామంది ఏంటంటే వాటర్లో, అంటే ఒంట్లో బాలినప్పుడు వాటర్లో ఎక్కువసేపు పెట్టకూడదు, వాటర్లో ఉంచకూడదు అంటారు, బట్ ఎవరి స్టైల్ వాళ్ళకి. సో వాటర్లో ఎక్కువసేపు ఎప్పుడు ఉంచాలో ఎప్పుడు ఉంచకూడదు మనకి చక్కగా తెలుస్తుంది, మెయిన్లీ మదర్కి అయితే బాగా అర్థమవుతుంది. అండ్ ఐ జస్ట్ బిలీవ్ మై ఇన్స్టింక్ట్ అండ్
అందుకే మేము బాటిల్లోకి వెళ్ళాము. నేను తీసుకెళ్ళాను కదా, తనకు చెస్ట్ కండిషన్ ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళండి అని మాత్రం నేను అనట్లేదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ హ్యాపీగా తను అక్కడ వాటర్ ట్యాప్తో ఆడుకుంటుండే. డన్ బై ఆర్ మోర్ మోర్ పక్కా వాష్ యువర్ లెగ్స్ లైక్ దిస్ హోల్డ్ మీ వాష్ యువర్ లెగ్స్ డన్ ఆర్ యు డన్ బై బోల్డింగ్ ఏ మోర్ యు వాంట్ మోర్ రెడీ. ఇంకా అక్కడ అయిన వెంటనే మా అర్హాన్కి పోటీ వచ్చేసింది. సో మేము క్విక్గా వెళ్ళి మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి వచ్చేసామన్నమాట. అండ్ డాల్ఫిన్ సెక్షన్కి వెళ్ళాము. సో అది చూసేయండి. వాట్ ఇస్ ఇట్ అర్హాన్? డాల్ఫిన్. డాల్ఫిన్. చలో. ఐ వాంట్ టు గో. ఐ ష్యూర్? ఐ ష్యూర్? ఐ ష్యూర్? డాల్ఫిన్ చలో. సి సో చూసారు కదా, అక్కడ గేట్ దగ్గర నిల్చుంటే క్లియర్గా డాల్ఫిన్ వ్యూ ఉండే అనమాట. సో అక్కడికి వెళ్ళి అర్హా నేను డాల్ఫిన్ దగ్గరికి వెళ్తాను, డాల్ఫిన్ డాల్ఫిన్ అని పిలుస్తుండే. వేర్ ఆర్ యు గోయింగ్? వే యు వాంట్ టు గో? వేర్ డస్ అర్హా వాంట్ టు గో? షుడ్ ఐ ఓపెన్? వే యు వాంట్ టు గో? టెల్ మీ వే యూ వాంట్ టు గో. బేసిక్గా అర్హాని అనేసార్లు ఎందుకు అడుగుతున్నారంటే తను చాలా చిన్నగా ఉన్నాడు కదా, అండ్ తను ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే మనం వెళ్దాము లేకపోతే వద్దు అని చెప్పి కాన్స్టెంట్గా అడుగుతుండే అనమాట. అండ్ హీ వాజ్ రియలీ ఇంట్రెస్టెడ్. అయితే దీని బ్రేక్ డౌన్స్ మీకు ఇస్తాను. మేము నార్మల్గా ఎప్పుడైనా బయటికి ఇలా టూర్కి వెళ్ళినప్పుడు అండ్ వీ వాంట్ టు మా బడ్జెట్ ఏమైనా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మనకు తెలియాలి మనం ఎంత స్పెండ్ చేస్తున్నామంటే, స్ప్లిట్ వైజ్ అని ఒక యాప్ ఉంటుంది. సో మేము యూజువల్గా ఆ యాప్లోనే అన్నీ నోట్ చేసుకుంటాము. సో నేను, మా అక్క, అయాన్, అర్హాన్ మేము నలుగురం వెళ్ళడానికి మాకు 13,929 రూపీస్. నాకు గుర్తున్నంత వరకు అయితే అర్హాన్కి ఫ్రీ ఉండే ఎంట్రీ, నాకు, అయాన్కి, ఆపాకి, మా ముగ్గురికి కలిపి అంత అయింది. అండ్ ఇట్ వాస్ ప్రిటీ రీజనబుల్, అంటే అక్కడ దుబాయ్ కాస్టింగ్కి అండ్ డాల్ఫిన్ ఇంట్రాక్షన్కి ఇట్ వాస్ ప్రిటీ రీజనబుల్. అయితే చక్కగా ఒకవేళ మీరు గనక అట్లాంటిస్ వెళ్తున్నారు అండ్ డాల్ఫిన్ ఇంట్రాక్షన్ చేయబోతున్నారంటే, మేము, నేను, మా అక్క, మేమందరం ఏం చేసామంటే ఫస్ట్ అక్కడ లాకర్ తీసుకుని టవల్స్ తీసుకుని అదంతా చేసాము. సో టవల్స్ కోసం ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. డాల్ఫిన్ ఇంట్రాక్షన్కి వెళ్తే అక్కడ మనకి అన్నీ ఫ్రీ, అంటే ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి, ఇలా కాఫీ, టీ, జ్యూసెస్ అవన్నీ ఫ్రీగా తాగొచ్చు. అండ్ టవల్స్ కూడా అక్కడ నుంచి తీసేసుకోవచ్చు. బయట నుంచి మేము ఏదైతే టవల్స్ కొంటామో అట్లాంటిస్ పార్క్ వెళ్ళినప్పుడు అది కొనాల్సిన అవసరం లేదు. చక్కగా అన్నీ మనకు అక్కడే అవైలబుల్ ఉంటాయి. సో ఒకవేళ మీరు అట్లాంటిస్ వెళ్తున్నారు అండ్ డాల్ఫిన్ ఇంట్రాక్షన్ కోసం వెళ్తారంటే ఫస్ట్ డాల్ఫిన్ ఇంట్రాక్షన్ చేసుకోండి. అక్కడ నుంచి టవల్స్ అవన్నీ తీసుకున్నాక ఆ తర్వాత మీరు ఆ పూల్స్ దగ్గర or rides దగ్గరికి వెళ్ళండి. సో చక్కగా ఫస్ట్ అంటే డాల్ఫిన్ ఇంట్రాక్షన్కి ముందు మాకు ఒక వీడియో ప్లే చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అబౌట్ డాల్ఫిన్స్. వాళ్ళు ఫిషెస్ కాదు, మ్యామల్స్. వాళ్ళు టెయిల్స్ వచ్చేసి సైడ్ సైడ్ కాకుండా పైకి కిందకి చేస్తారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాటర్లోకి వెళ్ళక ముందు మా గైడ్ మాకు ఇంకా కొన్ని చెప్పారనమాట, అంటే ఎలా ఉండాలి లోపల డాల్ఫిన్ వచ్చినప్పుడు, వాళ్ళని ఎంత చక్కగా ట్రైన్ చేస్తారు అదంతా కూడా. डॉल्फिन किसके ऊपर करे? खीरा के ऊपर, मम्मा के ऊपर और సో మేము నలుగురమే ఉండే కాబట్టి పిల్లల్ని మేము చూసుకునేది ఉండే. సో డాల్ఫిన్ ఇంట్రాక్షన్ దగ్గర వీడియో అయితే తీసుకోలేదు, బట్ అక్కడ ఫొటోస్ ఏదైతే వాళ్ళు తీస్తారో ప్రొఫెషనల్ ఫొటోస్, దానికి ఫుల్ ఫొటోస్ యాక్సెస్ కొనేసామన్నమాట. సో దానికి మాకు 7,500 అయింది. సో మేము ఏంటంటే మెయిన్లీ ఈ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో మనకి పిల్లలతో, ఆర్ యూనో మేము ఇద్దరమే మా పిల్లలతో వెళ్తున్నాము విదౌట్ మా పార్ట్నర్స్, ఇవి మళ్ళీ మేము రిలీవ్ చేయలేము, అవన్నీ పక్కన పెట్టేస్తే మన పిల్లలు ఈ ఏజ్లో ఉండరు. సో దానికోసం ఆ ప్రొఫెషనల్ ఫొటోస్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా ఫుల్
యాక్సెస్ తీసుకుందామని ముందు నుంచే డిసైడ్ చేసేసామన్నమాట. అండ్ పాపం అయాన్కి చాలా చలేస్తుండే, సో ఫుల్గా టవల్ కప్పేసుకొని ఉన్నాడు. అర్హాన్ వాజ్ ప్రిటీ కంఫర్టబుల్ అనమాట. మేబీ తను ఎక్కువసేపు అయాన్ అంతసేపు పూల్స్లో లేడు కాబట్టి తను కొంచెం కంఫర్టబుల్గా ఉంటుండే. బట్ అయాన్ అవన్నీ కాకుండా జ్యూస్ కూడా తాగేశాడనమాట అక్కడ డాల్ఫిన్ ఇంట్రాక్షన్ దగ్గర. సో ఇంకా చక్కగా ఇది అంటే డాల్ఫిన్ ఇంట్రాక్షన్ చేసుకున్నాక అక్కడ ఫుల్ ఫొటోస్ యాక్సెస్ అవన్నీ తీసేసుకున్నాము. సో చెప్తున్నాను కదా, అంటే అన్ని బ్రేక్డౌన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు ప్లాన్ చేస్తే కనుక నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను ఏంటంటే, మనం ఎంత ఫోన్లు తీసుకున్నా మనం ఆ మూమెంట్ ఎంజాయ్ చేయలేము. సో ప్రొఫెషనల్ కెమెరాస్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటాయో, ఒకవేళ వాళ్ళు ఫుల్ యాక్సెస్ తక్కువకి ఇస్తున్నారు అండ్ ఫుల్ యాక్సెస్ తీసుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం ఫొటోస్ కూడా దిగాలి. రెండు మూడు ఫొటోస్ దిగి మీరు ఫుల్ యాక్సెస్ తీసుకుంటే వేస్ట్, అండ్ రెండు మూడు ఫొటోస్ ఒకవేళ తీసుకోవాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఫుల్ యాక్సెస్ తీసుకోవడం చాలా బెటర్. సో దాని తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసి ఇంకో కిడ్స్ పూల్కి వెళ్ళాము. ఈ పూల్ అంటే ఈ ఏదైతే ఈ స్వింగ్స్ ఈ రైడ్స్ ఉన్నాయో చాలా బాగుండే. రాన్కి చెప్పాను కదా కొంచెం చెస్ట్ కండిషన్ ఉండే, సో హీ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్. బట్ మొత్తం సేపు ఇలా నాకు ఇలా అతుక్కునే ఉండే. అండ్ అయాన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు, పైకి కిందికి స్లైడ్స్ అవన్నీ ఆడాడు. మా అరాన్కి చాలా ఇష్టమైంది ఒకటి, స్టీరింగ్ వీల్. అయితే ఈ రైడ్ దగ్గర అంటే ఈ పూల్ దగ్గర స్టీరింగ్ వీల్ ఉండే, దాన్ని తిప్పితే ఇలా వాటర్ వస్తాయన్నమాట. చాలా చక్కగా ఇలా ఆడుకున్నాడు అండ్ చాలాసేపు ఇక్కడే ఆడుకున్నాము. ఇంకా మేము బయలుదేరే టైం అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండే, అంటే ఈ పూల్లోనే ఎక్కువసేపు ఆడుకున్నాము. ఆబ్వియస్లీ బికాజ్ పెద్ద రైడ్స్కి మేము వెళ్ళలేము, పిల్లలైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తుండే. దీనికన్నా ముందు పొద్దున ఏదైతే మేము పూల్కి వెళ్ళామో ఆ పూల్ కన్నా బెటర్గా ఉండే పూల్ అండ్ చాలా రైడ్స్, అంటే అయాన్ స్లైడ్స్ అవన్నీ ఆడడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉండే అనమాట. ఇంకా నేను మా అక్క పిల్లల దగ్గర, పిల్లలు ఎక్కడుంటే అక్కడ అలా టైంపాస్ చేస్తుండే. బట్ ఇట్ వాజ్ అ ఫుల్ ఫన్ ఫిల్ డే, మేమైతే బాగా చక్కగా ఎంజాయ్ చేసాము. మెయిన్లీ మా అర్హాన్ ఫస్ట్ టైం ఒక వాటర్ పార్క్లో వెళ్ళాడు అండ్ చక్కగా ఎంజాయ్ చేశాడు. ఐ హోప్ మీరందరూ కూడా ఈ వీడియోస్ అంతగా ఎంజాయ్ చేస్తున్నారంటే, మేము ఎంతగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసామో అంతగా మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తో కానీ అయ్యో పెద్దవాళ్ళతో వెళ్తుంటే డెఫినెట్లీ అన్ని రైడ్స్ని ట్రై చేయండి. నిజానికి ఒక డే సరిపోదు, సో మీరు చాలా క్విక్గా అన్ని రైడ్స్ ట్రై చేయాలి. బట్ పిల్లలతో అయితే డెఫినెట్లీ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు అండ్ హైజీన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో ఎలాంటి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా మన పిల్లలతో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం దట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైజ్ ఇస్, మేము మా ట్రిప్ వచ్చేసి టూర్ ఆన్ ట్రావెల్స్ నుంచి ప్లాన్ చేసుకున్నామన్నమాట. నాకు వీళ్ళ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో దొరికాయి అండ్ వాళ్ళ ద్వారా బుక్ చేసుకున్నాను. చాలా బాగా ప్లాన్ చేసి ఇచ్చారు. ఇంకా బయలుదేరే టైం అయిపోయింది, మా డ్రైవర్ బయట వెయిట్ చేస్తుండే. మేమైతే ఇంకా బయలుదేరి మళ్ళీ మా ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఏం చేసామో తెలుసుకోవాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.